మామా రీసెంట్గా నేను ఫ్రెండ్స్తో అయితే చెన్నైకి అయితే వెళ్ళాను. చెన్నై నుంచి మెరీనా బీచ్కి వెళ్దాం అని చెప్పి అనుకున్నాం. మెరీనా బీచ్ పోయే రూట్లో మనకైతే అమ్మగారి సమాధి, ఎంజీఆర్ గారి సమాధి అయితే కనపడింది. లోపలికి వెళ్ళడానికి ఎటువంటి ఎంట్రీ టికెట్ అయితే లేదు, ఫ్రీగా అయితే పోవచ్చు. ఆడుండే చుట్టుపక్కల చెట్లు అటువంటివి తాకూడదు, ఫొటోస్ తీసుకోవచ్చు, మన వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ముందు ఎంట్రీ అయితే మనకి ఈ విధంగా గుర్రం అయితే ఎగరుతూ ఉంటుంది. సరే అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి, లోపలైతే చాలా పెద్ద ప్లేస్ మామా, ఇది ఎన్ని ఎకరాలు ఉండో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లోపలైతే చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు, ఎక్కడి నుంచో వచ్చి అమ్మని అయితే చూడడానికి అయితే చాలామంది అయితే వస్తున్నారు. చెన్నైలో అయితే ప్రతిరోజు అయితే పని చేసుకునే వాళ్ళు, జాబ్స్కి వెళ్ళేవారు కంపల్సరీగా విజిట్ చేసి అయితే వెళ్తారంటే అంత ఇష్టం అంటే అమ్మ అంటే. చూసారు మా చెట్లు అయితే చాలా పెద్ద స్పేస్, చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చెట్లను వాటిని తాకూడదు, అటు ఆడే స్విమ్మింగ్ పూల్ లాగా నీళ్లు పెట్టినారు మనకి, అవి వాటిలో నీళ్ళు కూడా తాకూడదు. తాకితే మటుకు పక్కనే పోలీసులు అయితే మనకి ఉంటారు. తర్వాత మనకి ఎంజీ గారి బొమ్మ, అమ్మగారి బొమ్మ అయితే ఎంట్రీలో కనపడింది. ఇతను ఏంటంటే మామ ప్రతిరోజు వచ్చి ఎంజీఆర్ గారికి అమ్మకి ఎప్పుడు మాలు వేస్తానంటాడంట అమ్మ. ఆ తర్వాత కుక్కలు ఉంటాయట, కుక్కలకి మొత్తం అయితే బిస్కెట్లు అవి పెట్టిన తర్వాత పనికైతే వెళ్తాడు. చూసారు మా ఎప్పుడు ప్రతిరోజు వస్తాడు, మా ప్రతిరోజు చేస్తారు. పెద్ద పెద్ద బొమ్మలు అయితే అమ్మ బొమ్మ, ఎంజీఆర్ బొమ్మ పక్కన పక్కనే పెట్టున్నారు. అమ్మగారు చాలా సినిమాలు అయితే నటించారు, అదేకాక చెన్నైని అయితే రూలింగ్ లాగా పరిపాలించారు. అమ్మ ఏం చెప్తే అదే చెన్నైలో అయితే జరిగేది. అమ్మ చనిపోయినప్పుడు చాలామంది అయితే బాధపడ్డారు, ఏడ్చారు కూడా, అంత ఇష్టం అమ్మ అంటే. చాలా మంచి పనులు అయితే చేసింది జయలలిత గారు. చూసారు మా అమ్మ బొమ్మ అయితే ఇది. పక్కన మనకి ఎంజీఆర్ బొమ్మ కింద అయితే మనకి అతను ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు చనిపోయింది అయితే మనకి రాసేసి ఉంది. అమ్మగారి సమాధి ఇంకా రాయలేదు. సరే అని చెప్పి ఇంకా లోపలికి వెళ్తే మనకి ఫస్ట్ ఎంజీఆర్ గారి సమాధి అయితే మనకి కనపడది. ఆ తర్వాత వచ్చి అమ్మగారి సమాధి అయితే మనకి కనపడది. దూరం చూస్తే లుకింగ్ చూడమంటే చాలా బాగుంది, చాలా పెద్ద స్పేస్ కాబట్టి మధ్యలో అంతా నీళ్ళు అయితే ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళైతే వదలలేదు, నీళ్ళైతే చాలా నీళ్ళు అయితే మధ్యలో మనకి సమాధులు అయితే కనపడతాయి. ఈ విధంగా నేరుగా లోపలికి వెళ్తే ఫస్ట్ మనకి ఎంజీఆర్ సమాధి అయితే కనపడది. ఆడ పూలతో అయితే సమాధి మీద ప్రతిరోజు ఫ్రెష్ పూలతో అయితే మనకి డెకరేషన్ చేసి పెట్టేస్తున్నారు. అదే కాక దీపం అయితే 24/7 ఎప్పుడు దీపం అయితే ఎంజీ గారి సమాధి దగ్గర అయితే ఎలగతానే ఉంటుంది. జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఇంకా కూడా పూలు అవి తీసుకొచ్చి మనం మాలలు అన్నీ తీసుకొచ్చి ఎంజీఆర్ గారి సమాధి దగ్గర పెట్టి చాలామంది అయితే మొక్కుకుంటున్నారు. చూసారు మా అంత పెద్ద సమాధి, ఎక్కడి నుంచో వస్తున్నారు, ఏ దూరాల నుంచో మనకి జనాలు అయితే వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, అన్నీ చేస్తారు. ఇది ఎంజీఆర్ గారి సమాధి. మొత్తం అయితే పూలతో అయితే మొత్తం డెకరేషన్ చేసేస్తున్నారు. ఇప్పుడు 24/7 అయితే ఆ దీపం అయితే వెలగతానే ఉంటుంది. పూలు అయితే చాలా పూలే తీసుకొస్తున్నారు, బయట నుంచి వచ్చేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు పూలే తీసుకుని ఎప్పుడు ఆ సమాధి పైన ఎప్పుడు పూలతో అయితే మొత్తం అయితే కప్పేస్తున్నారు. చూసారు ఎంజీఆర్ గారి సమాధి ఇది. మనం కొద్దిగా పైకి పోతే మనకి అమ్మగారి సమాధి అయితే కనపడుతుంది. అమ్మగారి సమాధి కూడా చాలా పెద్ద. ఫస్ట్ ఎంజీఆర్ గారి సమాధి, తర్వాత మనకి అమ్మగారి సమాధి అయితే కనపడదు. చూసాము పూలు అయితే చాలా చాలా పూలు అయితే పెట్టారు, రోజా పూలు, అన్ని పూలు అయితే మనకి డెకరేషన్ అయితే చేసేస్తున్నారు. ప్రతిరోజు వచ్చి ఇక్కడ చెన్నైలో ఉండాలి, మాక్సిమం అందరూ అయితే వచ్చి దండం పెట్టుకుంటారన్న ఇష్టం ఉన్న వాళ్ళందరూ. ఇక టికెట్ ఎటువంటి టికెట్ సైట్ వెళ్ళి కంపల్సరీగా మీరు చెన్నైకి వెళ్తే విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది స్పేస్. తర్వాత మనకి అమ్మగారి లోపలికి వెళ్ళక మనకి అమ్మగారి సమాధి అయితే కనపడదు. అమ్మగారి సమాధి ఇంటిలో మనకి పెద్ద బొమ్మ అయితే అమ్మగారి ఫోటో అయితే మనకు కనపడుతుంది, దాని పక్కన అయితే సమాధి అయితే ఉంటుంది. ఈడు కూడా మనకి దీపం అనేది 24/7 అయితే ఎంట్రీలో మనకి ఇక్కడ సింహం బొమ్మ అయితే కనపడుతుంది మా అమ్మ సమాధికి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే చెన్నైని సింహంలాగా పాలిచ్చింది కాబట్టి సింహం బొమ్మ అయితే మనకి కనపడుతుంది. లోపలికి వెళ్ళగానే మనకి అమ్మగారి సమాధి అయితే కనపడుతుంది. చూసారా పెద్ద ఫోటో అయితే మనకి ఎంట్రీలో దర్శనం అయితే వస్తుంది. ఆ తర్వాత మనకి సమాధి అయితే కనపడుతుంది. ఏడు కూడా ఎప్పుడు దీపం అయితే 24/7 అయితే వెలగతానంటే చాలా పెద్ద సమాధి. ఏడు కూడా పూలతో అయితే భలే డెకరేషన్ అయితే చేస్తున్నారు. మనం లోపల ఏవి తాగకూడదు, తాగితే పోలీసులు అయితే మనకి పోలీసులు అయితే తారేస్తారు కంపల్సరీగా. ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, తప్ప ఇంకేం తాకూడదు. ఇంకా దాని పక్కన మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి అమ్మగారి మ్యూజియం అయితే కనపడుతుంది, రైట్ సైడ్ వచ్చి అమ్మగారి పార్క్ అయితే కనపడుతుంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. అంతలాపు ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామా.